ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీ ఓటర్ ఐడిలో మీ ఫోటో అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి మీరు మీ మొబైల్లో అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మీరు ప్లే స్టోర్ నుండి ఓటర్ హెల్ప్లైన్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ మీరు కింద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ఇచ్చినట్టయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ తర్వాత మీరు అక్కడ ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా నేను లాగిన్ అయితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి సెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది మీకు వచ్చిన ఓటీపీని మళ్ళీ మీరు ఇక్కడ కింద యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి ఈ విధంగా మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ నో మీద క్లిక్ చేయండి లాగిన్ నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఓటర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫామ్ ఎయిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఓటర్ ఐడి నెంబర్ అనేది ఉందా లేదా అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఓటర్ ఐడి నంబర్ నుండి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఒకవేళ ఓటర్ ఐడి నెంబర్ లేకున్నా సరే మీరు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ మీరు మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ ఓటర్ ఐడి నెంబర్ అలాగే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని కింద ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేది వీ హ్యావ్ ఫౌండ్ దీస్ రికార్డ్స్ అని వస్తుంది ఆ తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఆ తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇమెయిల్ ఐడి కూడా మీకు ఇక్కడ ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి ఇవ్వాలని లేదు మీ దగ్గర ఉన్నట్టయితే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కరెక్షన్ కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారని రావడం జరుగుతుంది ఇక్కడ ఫోటో మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నుండి డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ పిక్చర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ గ్యాలరీ నుండి ఫోటో అప్లోడ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా అని చేసి కూడా మీరు ఫోటో అనేది అప్లోడ్ అయితే చేయవచ్చు ఏది చేసినా సరే దాని సైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ లోపు ఉండాలి అలాగే అది జేపీఈజీ జేపీజీ ఫార్మాట్ అయితే ఉండాలి నేను ఇక్కడ డైరెక్ట్గా మొబైల్ గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఇక్కడ నేను డైరెక్ట్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించి సైజ్ అయితే చూపిస్తుంది ఇక్కడ నేను త్రీ ఇస్టు ఫోర్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా నేను ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా ఈ విధంగా నేను ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా నేను ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ పైన రైట్ మార్క్ మీద క్లిక్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి డిక్లరేషన్ అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ప్లేస్ అనేది మీరు ఎంటర్ అయితే చేయాలి ప్లేస్ అనేది ఎంటర్ చేసి డన్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది ఇక్కడ మీ ఫోటో కరెక్షన్కి సంబంధించి ఫోటో కూడా చూపించడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ కింద కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మీకు ఈ విధంగా థ్యాంక్ యూ అని వచ్చేసి యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత మీకు ఒకడ రిఫరెన్స్ ఐడి నంబర్ అయితే రావడం జరుగుతుంది సో ఈ రిఫరెన్స్ ఐడి నంబర్ అనేది యూజ్ చేసి మరి మీ ఫోటో అనేది అప్డేట్ అయిందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు సో వన్ టు టూ డేస్లోనే నాకు నిన్న మొబైల్ నెంబర్ అనేది ఇచ్చినప్పుడు వెంటనే నాకు మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయింది ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవాలంటే మరి రిఫరెన్స్ నెంబర్తో ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ రిఫరెన్స్ ఐడి అదేవిధంగా స్టేట్ అనేది ఎంటర్ చేసి మీ స్టేటస్ ట్రాక్ అయితే మీరు ఇక్కడ సర్చ్ అయితే చేయొచ్చు మరి కంప్లీట్ అయిందా లేదా అనేది కానీ నిన్న నాకు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసినప్పుడు నాకు హాఫ్ అన్ అవర్లోనే మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయింది కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా సబ్మిటెడ్ అని అయితే రావడం జరిగింది మరి ఇక్కడ అప్డేట్ కాకుండా మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మీకు ఈ ఎపిక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ ఓటర్ ఐడి నంబర్ అనేది ఎంటర్ చేసి డైరెక్ట్గా ఒకసారి మీ ఓటర్ ఐడీనే డౌన్లోడ్ చేసుకొని చూడండి అప్డేట్ అయిందా లేదా అనేది మీకు ఫాస్ట్గా తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్